మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పీడ్ పెంచారు. రేవంత్ రెడ్డి మార్క్ అధికారుల నియామకాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను నియమించారు. ఇప్పటి వరకు సైబరాబాద్ రాచకొండ సీపీలుగా వ్యవహరించిన స్టీఫెన్ రవీంద్ర, దేవేంద్ర సింగ్ చౌహాన్లను డీజీపీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రోజే ముందుగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ని బదిలీ చేసి తన మార్క్ని రేవంత్ రెడ్డి చూపెట్టిన ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంటైర్ 3 కమిషనరేట్స్ హైదరాబాద్తో పాటుగా రాచకొండ, సైబరాబాద్ లాంటి ప్రముఖ కమిషనరేట్ల పోలీస్ చీఫ్లంతా కూడా మార్చారు. హైదరాబాద్ సీపీగా ప్రస్తుతం ఉన్న సందీప్ శాండిల్యని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పూర్తి స్థాయి డైరెక్టర్గా నియమించారు. ఆయన 6 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో 14 సంవత్సరాలుగా లూప్ లైన్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని తీసుకొచ్చి హైదరాబాద్ సీపీగా నియమించారు. కొంత ముక్కుసూటు అధికారిగా స్టేట్ ఫార్వర్డ్ ఆఫీసర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి పేరుంది. ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ స్కాండల్ ఏదైతే ఉందో దాంట్లో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా విచారించి సంచలనం సృష్టించారు. అట్లాంటి స్టేట్ ఫార్వర్డ్ ఆఫీసర్గా పేరినటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ సీపీగా తీసుకొచ్చారు. ఇక చాలా హానెస్ట్ ఆఫీసర్గా పేరినటువంటి సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించారు. ఆయన కూడా చాలా కాలంగా జాయింట్ సీపీ సైబరాబాద్గా చాలా రోజుల నుంచి కూడా అక్కడే కొనసాగుతున్నారు. ఆయన్ని సిపి సైబరాబాద్గా నియమించారు. ఇక సిన్సిఆర్టీకి దాదాపుగా తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి సుధీర్ బాబుని రాచకొండ సిపిగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో భాగంగా 3 కమిషనర్లు మారారు. ఇక మారాల్సినటువంటి ఏవైతే కొన్ని జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఉన్నాయో వాటిపైన కూడా ఇప్పటికే సీఎంతో పాటుగా ఇంటెలిజెన్స్ కొంత కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ పోలీస్ శాఖలకు భారీ షఫలింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో సీఎంగా ఉన్నటువంటి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ పోలీస్ అధికారులకి వెదపీట వేయాలన్న మాటల్ని ప్రతిసారి చెప్పారు. దాని నేపథ్యంలోనే ఈసారి కొంత తెలంగాణ క్యాడర్కి సంబంధించిన అధికారులకు ఎక్కువ మొత్తంలో పోస్టింగ్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 3 కమిషనర్లకు సంబంధించి కూడా అటు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సుధీర్ బాబు ఇద్దరు కూడా తెలంగాణ క్యాడర్తో పాటుగా అవినాష్ మహంతి కూడా తెలంగాణ క్యాడర్కి సంబంధించిన అధికారి కాబట్టి 3 తెలంగాణ క్యాడర్కి సంబంధించినటువంటి అధికారులను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికారులని ఇక్కడ పోలీస్ బాసులుగా నియమించారు. అతి త్వరలోనే జిల్లాలకు సంబంధించినటువంటి షఫలింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. గతంలో ఎవరైతే పోస్టింగ్లు పెద్దారో వాళ్ళకి కాకుండా చాలా కాలం లూప్ లైన్ ఉన్నటువంటి అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం అయితే ఈసారి కనిపిస్తుంది. ఈ 3 కమిషనర్ల ట్రాన్స్ఫర్ ద్వారా తన మార్క్ ని రేవంత్ రెడ్డి అయితే చూపిన ప్రయత్నం అయితే చేశారు. రైట్ విజయ్.